సభలో ఉన్న మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. గ్రంథ సమీక్ష అయిపోయింది, గ్రంథ ఆవిష్కరణ అయిపోయింది, గ్రంథ విశ్లేషణ కూడా అయిపోయింది. మరి నేనేం చేయాలి సార్? అంటే దాన్ని ముట్టుకోవాలనా ముట్టుకోవద్దా, ముట్టుకుంటే నాకు అర్థమైన తీరుగేమని చెప్పే అవకాశం ఉంటుందా? సంకలనం కూడా మహాసంకలనం కాగలుగుతుందని చెప్పి దానికి ఉన్న నేపథ్యం, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత డాక్టర్ శ్రీనివాస్ గారు తన ముందు మాటలో రాశారు. మహాసంకలనం అనేటువంటి మాట ఉపయోగించి ఆయన రాస్తూ మొదటిసారి చదవడం, కొత్తగా చదవడం అంటే మొదటిసారి చదవడం కాదు, ఏ వాచకాన్ని అయినా దాని క్రియాశీల కాలం ముగిసిన తర్వాత చదివినప్పుడు చేయగలిగే పరిశీలనలు వేరు. అదనపు అంశాలు అనేకం. ఒక ముక్కలో చెప్పాలంటే తెలంగాణ సాహిత్య విద్యార్థులకు విమర్శకులకు ఆయన ఏళ్ల తరబడి చేసేందుకు హోంవర్క్ ఇచ్చారు. నిప్పుల బాగు నుంచి పట్టి తెచ్చిన కవిత్వపు కణికలివి. నాకు మొదలు అందశ్రీ గారు వచ్చి ఆ పుస్తకం ఇచ్చి, ఏం పేరు ఈ పుస్తకం పేరు అంటే నిప్పుల వాగు, వాగుల ప్రవహించేది మీరు కదా, నిప్పుల వాగేమిటి? రాగానే నాకు ఇక్కడ ఇప్పుడు లేడు ఆయన సభలో మన మిత్రుడు వి ప్రకాష్ గారు కనబడ్డారు. ఆయన నీటి పారుదల రంగ నిపుణులు కదా. అవును, నీటి నుంచే కదా విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఓ, అంటే నీటికి నిప్పుకు ఇంత సంబంధం ఉందన్నమాట అని ఆయన చూసిన తర్వాత అర్థమైంది. నిప్పు నీరు సమాజ మనుగడకు, చైతన్యానికి ప్రతీకలు. ప్రతీకలే కాదు, ఆ రెండు లేకపోతే జీవితం ఏం లేదు, సమాజం ఏం లేదు. అందుకే ఈ మహాసంకరణానికి మిత్రుడు అందశ్రీ ఆ పేరు ఎన్నుకున్నట్టున్నాడు. దాని వెనకాల ఇంకేదన్నా నిగూఢ రహస్యం ఉంటే చెబితే విందాం. అసలు ఏంటి, ఆక్స్ఫర్డ్కి పోలేదు, కేంబ్రిడ్జ్కి పోలేదు, హార్వర్డ్కి పోలేదు, అసలు స్కూల్కే పోలేదు, అక్షరాలు రాయడం రాదు, మరి ఏమిటి నిప్పుల వాగేమిటి, ఈ గందరగోళం ఏమిటి, ఈ పాటలు ఏమిటి? ఈ మౌఖిక సాహిత్యాన్ని ఒక ప్రపంచ స్థాయికి తీసుకుపోయినటువంటి ఆయన నన్ను రచయిత అనాలనా ఏమనాలనో తెలియదు, ఎందుకంటే చదివేరాలి. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, అది తెలంగాణలో మాత్రమే సాధ్యమవుతుంది అనుకుంటా. అన్ని రసాలు, అన్ని భావనలు, నానారస భావశీల భావ ప్రకటనశీలి, మరి ఈ అక్షరశిల్పి ఎట్లా తయారయ్యింది చదువుకోకుండా? అశోక్ తేజ గారు పాటలు రాస్తారంటే చదువుకున్నారు, అక్షర జ్ఞానం ఉంది. ఇంతకుముందు అడుగుతుంటే నేను వాళ్ళు ఏమయ్యా, వాళ్ళు ట్యూన్ చేసిన తర్వాత మీరు రాస్తారా, మీరు రాసిన తర్వాత వాళ్ళు ట్యూన్ చేస్తారా, రెండు తీరు జరుగుతూ ఉంటాయి సార్. మరి ఇక అసలు ఏం లేనిలేదు.
అందుకు కొంచెం కఠినం. నేను రాగానే పలుకు కొంచెం కఠినం ఇదంటే నేను అసలు ఇవాళ మాట్లాడను సార్ అన్నాడు. అంటే నా ఉద్దేశం అది కాదయ్యా, మనసు మాత్రం నవనీతం. సినారే ఒక చోట అంటాడు, భూమి ఆకాశాల లాలనలో పెరిగిన బిడ్డ కదా అని. అది అందేసి ఇంకేం అక్కర్లేదు ఆ చదువు. మనం చదువుకున్న చదువు అవసరం లేదు ఆయన. సరే, ఏంటి పుస్తకం గురించి మాట్లాడనన్నాడు, గ్రంథం గురించి మాట్లాడు, మళ్ళీ గ్రంథం గురించి మాట్లాడు, తప్పదు మరి, ఎందుకంటే సభ అది కదా. అయితే శ్రీనివాస్ గారు అప్పుడప్పుడు ఆయన చేస్తూ ఉంటాడు చిన్న చిన్న మలుపులు. ఒకటి, సభను ఒక చిన్న మలుపు తిప్పాడు. మాట్లాడిన మూడే మాటలు నాకు అర్థమైంది ఏమిటంటే స్తబ్దత, సమాజంలో స్తబ్దత ఎప్పుడొస్తుందంటే రాసేవాళ్ళు రాయకపోతే, కూసేవాళ్ళు కుయ్యకపోతే, కళాకారుల ఆట పాట ఆగిపోతే. ఇప్పుడు మనం ఏ స్తబ్దత, పతనమైపోతున్న ఏ విలువలనైతే మనం చూస్తున్నామో, నిస్సహాయులుగా ఎట్లా బతుకుతున్నామో అదే జరుగుతుంది. ఆయన మలుపు తిప్పింది కనుక నేను ఇటువైపు పోయినా. ఎంతో దూరం లేదు, తెలియదు. ఆ యుద్ధంలో అయిష్టంగా పాల్గొంటున్నాడా క్షతగాత్రుడా, ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు తెలియదు, ఆ విషయం పక్కన పెడదాం. అందరూ ధర్మయుద్ధం అనే చెప్తున్నారు. ఎవరెక్కడుంటారో తెలియదు. మారి మళ్ళీ మారి తిరిగి మారి మా ఇంటికే మేము వచ్చినాం. ఇంతవరకు అక్కడ ఏదో ఉన్నామంటే ఉన్నాం, కానీ మళ్ళీ మా ఇంటికి మేమేం వచ్చినామని మనం వింటున్నటువంటి సందర్భం. ఆ ధర్మయుద్ధంలో గెలిచేది వాళ్ళే, ఓడిపోయేది మాత్రం ప్రజలు. ప్రజలు ఓడిపోకుండా ఉండేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎవడు గెలిస్తేనేం, ఎవరు ఓడితేనేం. ఏమయ్యా కుడి నుంచి ఎడమకుండు, ఎడమ నుంచి కుడికి వచ్చిండంటే నాకు సముద్రాల సీనియర్ జ్ఞాపకం వస్తుంది. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదో ఏమి. అక్కడ ఎవడు ఓడిపో, అందరు గెలుస్తారు, ఓడిపోయేది మాత్రం ప్రజలు. ఏమిటి ఎవరు ఒక మాట కూడా మాట్లాడలేదు అనుకుంటే, శ్రీకంఠి గారు ఉన్నారా ఇక్కడ, నిన్న ఆయన రాసింది ఏదో చదువుతూ ఉంటి. ఊసర వెల్లును మేమేమో అనివార్యతగా రంగులు మారుతుంటే మాకన్నా మనుషులు అధ్వాన్నంగా చెడిపోయారని,
కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాయి, పొద్దు తిరుగుడు పూలు సిగ్గుపడిపో. నావి కాదు మాటలు, ఒకటి కాదు. ఆయన మాట అంటే తెలంగాణలో ఇది సంక్షోభ సంధికాలం అంటారు. ఇవాళ సాక్షిలు అనుకుంటారు, చిన్న రైటప్ ఒకటి ఏదో చదువుతూ కలిపి కలల కలం మౌనంగా కన్నీరు కారుస్తుంది. ఎందుకు సార్ మౌనంగా కన్నీరు కార్చాం? రాయడం ఎందుకు ఆగిపోయింది? బాధ్యత కదా, రచయితలు కవులు కళాకారులు మాట్లాడాలి, రాయాలే కదా. ఈ గ్రంథాన్ని ఒకసారి పరిశీలిస్తే సాయుధ తెలంగాణ పోరాట పాట నుంచి మొదలు పెడితే సుద్దాల హనుమంతు గారి దెబ్బకు దెబ్బ వేయి నుంచి మొదలు పెడితే యాదగిరి బండెనక బండి, కాళోజీ నాగొడవ, ఇరునగరి దాశరథి అగ్నిధార, రుద్రవీణ, అసలు లేనిదేమిటిది? అక్కడి నుంచి మొదలై 1969 తెలంగాణ ఉద్యమం, మళ్ళీ మలిదశ ఉద్యమం. ఇది మలిదశ ఉద్యమం తర్వాత అనుకుంటా ఏం జరుగుతున్నది అంటే, వేణుగోపాల్ సభలో ఉన్నాడో లేదో తెలియదు, ఇంట్లోనే ఉండదు. ఒక చోట రాస్తాడు ఆయన, మేరే ప్యారే దోస్త్, ఒకనాటి ఆలోచన చరణల సహచర శభాష్, ఎంత తొందరగా అబ్బింది అధికార భాష, నిజాలు కుట్రలుగా కనిపించే భాష, అబద్ధాలను విప్పడం అక్రమం అనిపించే భాష. అక్రమ పాలనే ఆత్మగౌరవంగా మైమరిపించే భాష, ముడుపుల కోసం ఎండమాములను అమ్మే బేహారి భాష, నిజం కాని కరల అతివృష్టి కురిపించే మాంత్రిక పరిభాష, నయ వంచనను నయగారంగా ప్రకటించే భాష. ఇది కదా ఇప్పుడు మీరు రాస్తున్నారు. ఆయన దాన్ని ఒక పదంలో చెప్తాడు, మొత్తం దాని ప్రాణం అంతా భజనోత్సాహం. వేణుగోపాల్ ఉన్నాడా లేదా తెలియదు. ఒకటే ఒక చిన్న శబ్దం ఏమిటి ఇదంతా అంటే భజనోత్సాహం. దోస్తు గుర్తున్నాయా, మొన్నటి నువ్వేనా, నిన్నటి నీ నినాదమేనా, ఎంత తొందరగా అబ్బింది అధికార భాష, అంధకార భాష. ఈయననేమో ఇంకా ఎక్కడో ఏదో ఉంది లోపల, ఆశ. ఆశ అనేది ఉంటుంది కదా మనకి. రాచరికపు పరువుల కూడు కోసం, పడుపు కూడు కోసం అమ్మా నిన్ను అమ్మనని ప్రకటించుకున్న పోతనామాచులు ఈ పొద్దున లేరనుకోవద్దు. బహుశా ఆయన గురించి చెప్పుకుంటున్నా. నిక్కచ్చిగా బతకాలని ఏ కవికి ఉండదు, తనలోని అత్యాశే ఆ కవిని హత్య చేస్తుంది.
భజన పరుల భక్తికి పారవశ్యంలో మునిగి తేలుతూ వాళ్లకు ముక్తిని ప్రసాదిస్తున్నట్లుగా కలలు కనకండి. ఇది కవివాకు గాలిలో కలిసిపోయిందా గమనాలను నిర్మాణం చేస్తుంది. అత్యాష అంటే జ్ఞాపకం వస్తుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు మలిదశ ఉద్యమం, ఆ ఉద్యమ చోదక శక్తి ఆచార్యుడు కోదండరామ్ గారు ఇక్కడే ఉన్నారు. నేపథ్యం ఏమిటంటే ప్రపంచీకరణ ప్రక్రియ ఉధృతంగా సాగుతుంది. ఎందుకు అప్పుడు మనం అందరం ఎదురొడ్డి నిలవగలిగాం? ఎవరికి చెందాలి అది? ఆ కీర్తి, ఆ ప్రతిష్ట, ఆ గౌరవం ఎవరికి దక్కాలంటే రాసిన కవులకు, ఆడిపాడిన కళాకారులకు. ఇవాళ అది మాయమైపోయింది. ఇది సందర్భం. అయితే ఈ ధర్మయుద్ధంలో ఒక చిన్న గొడవ ఉంటుంది, కాళోజీ గొడవ కాదు. అందరూ గజారుడులే, అందరి దగ్గర గజ సైన్యం ఉంది. వాటిని సరిగ్గా నడపలేనటువంటి సందర్భం వస్తే ఆ ఏనుగులు వాళ్ళ వాళ్ళ సైనికులనే ఎక్కి తొక్కి చంపేస్తారు. అది గజసేనకు ఉండేటువంటి ఒక ప్రాథమిక లక్షణం. అక్కడ అవి వెనుక ముందు లేదది. ఇప్పటిదాకా ఎవడైతే దాని మీద కూర్చున్నాడో, ఇప్పటిదాకా ఎవడైతే నేను మావిడిని అనుకున్నాడో, ఇప్పటిదాకా చల్ చల్ అంటే అది ఎక్కడ చూపిస్తే అక్కడ పోయిందో, వీణ్ణి వాణ్ణి అందరినీ కలిసి కిందేసి తొక్కేసి ఇది మనకు కళ్ళకు కనపడుతున్నటువంటి సందర్భం. ఒకే ఒక విన్నపం, ఎప్పుడో 2 గంటలకు ముందు సమావేశం అయినా 5 గంటలు, అంటే మరి ఏదో ఒక టైటిల్ ఒకటి పెట్టేది కదా ముఖ్య అతిథి అని, కూర్చోవా అంటే బాగుంటుందని చెప్పి ఆయన ఏమనకుండా చూస్తున్నాడు. మీకు అవకాశం ఇవ్వండి. ప్రేరణ అంటే మిమ్మల్ని కలిసినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు మీలోంచి వచ్చే స్పందన. శ్రీనివాస్ గారు ఆ మాటలు మాట్లాడకపోతే నేను ఇంకేదో మాట్లాడదాం. ఆయనకు ఒక మలుపు తిప్పేది అప్పుడప్పుడు అలవాటు, అలవాటు ప్రకారం ఆయన ఒక మలుపు తిప్పింటే నేను ఆ మలుపులో పడిపోయాను. అందుకే ముసుగు తీసిన. ఎన్నో ఉన్నాయి రాగాలు. హిందుస్థానికి వస్తే రాగ శంకర, రాగ యమన్, రాగశ్రీ, రాగమాధవ, భాగశ్రీ, రాగ భైరవి. మన దగ్గరకు వస్తే భీంపలాస, కళ్యాణి, అసావేరి, దేవగాంధారి, వసంత, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కానీ రాగం ఒకటి దర్బారీ రాగం, రాగ దర్బారీ అంటారు దాన్ని. మీకందరికీ చేతులెత్తి, మీరందరూ రచయితలు, కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు,
ఒక చిన్న విన్నపం. నేను ఎంత దూరం పోతున్నానంటే అయ్యా మీరు రాయకున్నా పర్వాలేదు, కానీ రాగ్ దర్బారి మాత్రం ఆలాపించకండి. ఇది మీరు ఈ సమాజానికి చేసేటువంటి గొప్ప సేవ. ఏమైంది అందరం ఇక్కడ ఉన్నోళ్ళు అందరం తెలంగాణ సమాజం మాత్రమే ఈ భౌగోళిక ప్రపంచీకరణను అడ్డుకుంటుంది. ఆ శక్తి ఈ తెలంగాణ సమాజంలోనే ఉంది అని ఆచార్యుడు హరగోపాల్ గారు ఆయన ఊరూరి తిరిగి చెప్పాడు. ఆయన నేను తెలిసి ఒక 100 సమావేశాలు కాదు. ఏమైంది సార్? అన్ని హంగులు వద్ది అన్ని సొగసులతోటి వయ్యారంగా తీర్చిదిద్దిన కదా నమూనా కదా ప్రపంచీకరణకు మన తెలంగాణ నమూనా కదా. ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడుకున్నాం. ఒకప్పుడు ఏదో వరంగల్ ఏదో సమావేశానికి పోయి నేను కోదండరామ్ గారి కలిసి ఒకే కారులో ప్రయాణం చేస్తూ దగ్గర దగ్గర 3 గంటలు కదా మాట్లాడుకుంటూ వస్తే వారి జ్ఞాపకం ఉంటుంది. నేనన్నా లేదు లేదు, ఆదేశిక సూత్రాల అమలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే అమలు చేసేటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది. అయ్యా అమలు చేయకపోతే పోనీ, అవి ఉన్నవి అని మాట్లాడటానికి కూడా సమాజంలో ఎవరు సిద్ధంగా లేరు. ఆచార్యులు, పత్రికా రచయితలు, సంపాదకులు, ఆచార్యులు పౌర సమాజంలో ఎవరు కూడా ఇవాళ మాట్లాడలేనటువంటి దానివల్ల ఏమైపోయింది. ఏమనుకున్నామంటే అప్పుడు నరసింహరావు గారు మనకి ఏం చెప్పారంటే ట్రికిల్ డౌన్ అన్నాడు, పైనుంచి కిందికి వస్తుందని. తెలంగాణ సమాజంలో మనం ఏం జరుగుతుందంటే సంపద కింది నుంచి పైకి వస్తుంది. మీది నాది ఒక్కొక్క రూపాయి పైకి వస్తుంది. ఏ రూపాయలు అంటే అది ఈ సభలో చెప్పడం సాధ్యం కాదు, మళ్ళీ ఎప్పుడో చర్చకు వస్తుంది, వచ్చినప్పుడు మాట్లాడదాం. ఎట్లా ముసుగు తీసేసిన కదా మాట్లాడదాం. ఏమనుకున్నాం? ఏ విలువలకు ఈ ప్రస్థానం? ఏది మరి కాళోజీ గొడవ ఏమైపోయినట్టు? దాశరథి అగ్నిధార ఎందుకు కురుస్తలేదు? ఎక్కడ ఆగిపోయి ఎక్కడో అంతరాయం లేకుండా గంభీరంగా ప్రవహిస్తున్నటువంటి జాలు ఎందుకు అట్టుకుంది? తప్పటడుగులు వేసిన వాళ్ళలో అందరం ఉన్నాం. మనమందరం వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం ఆసన్నం. పరాభవం జరిగింది ప్రజా సమూహానికి, విలువలకు,
నైతికకు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు అనుకుంటే తిక్కన గారు ద్రౌపదితో చెప్పించిన ఒక మాట ఉంది ఏనటలేని విరాట పర్వాలను పరాభవాగ్ని ప్రతీకారంతోనే ఉపశమిస్తుంది జరిగింది అనుకుంటే పరాభవం జరిగింది అని అనుకుంటే ఒకరిదరి కాదు వ్యక్తిగతమైన సమస్య కాదు సమాజానికి మనం నమ్ముకున్న సిద్ధాంతాలకు విలువలకు వేటి కొరకైతే సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి వందల మంది అమరులైనటువంటి వాళ్ళ నెత్తురుతో తడిచినటువంటి నేల కదా ఇది మర్చిపోవాలంటే మర్చిపోదాం అందరం సంతోషంగా మీరు బాగానే ఉన్నారు మేము బాగానే ఉన్నాం కలిసినప్పుడు అనుకుంటాం కదా హౌ ఆర్ యూ అంటే హో ఐఎమ్ ఫైన్ అని అడిగేటోడు ఫైన్ లేడు వీడు ఫైన్ లేడు ద హోల్ థింగ్ ఈస్ అ మోకరి కాళోజీ గారు ఒక్కరే ఎట్లా ఉన్నారు మీరు అంటే బాగాలేదు కదా రా ఎట్లా బాగుంటా ఎట్లా బాగుంటారా బాగాలేను కదా ఆయన ఒక్కడే ఎన్నిసార్లు కలిసినా ఎట్లా ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే మీ ఆరోగ్యం ఎట్లు బాగాలేను కదా అందుకొరకు ఇప్పుడు ఎప్పుడన్నా మనం కలుసుకునేప్పుడు సార్ బాగున్నారా మీరంటే బాగలేను అంటే సమాజంలో ఏదన్నా మార్పు వస్తుందేమో చూద్దాం